అస్సలం వలైకుం వరహంతుల్లాహి వ ఈ యొక్క ప్రశ్న ఒక వ్యక్తికి సంబంధించింది అతని జీవితం ఎలా నాశనం అయిపోయిందో మీరందరూ కూడా తెలుసుకోండి మీ అందరి జీవితాలు అలా నాశనం కాకుండా మీరు చూసుకోండి దీనికోసం ఈ యొక్క వీడియోని స్పెషల్గా మీకోసం తీస్తూ ఉన్నాను ఒక వ్యక్తి జీవితంలో యదార్థంగా జరిగినటువంటి సంఘటన ఇది ఆ యొక్క వ్యక్తి చాలా సెన్సిటివ్ పర్సన్ చాలా సున్నితమైనటువంటి వ్యక్తి అతను చాలా బాగా డబ్బు సంపాదించాడు అతని జీవితం మొత్తంలో బాగా డబ్బు సంపాదించి బాగా కూడబెట్టుకున్నాడు అయితే కొందరితో స్నేహం చేశాడు వాళ్ళని మంచి వాళ్ళు అని అనుకున్నాడు అదే అతను చేసినటువంటి పెద్ద తప్పు అతని జీవితం నాశనం చేసేదానికి టర్నింగ్ పాయింట్ అక్కడే జరిగింది ఆ వ్యక్తి కొందరు మంచి వాళ్ళు అనుకున్న టోపీలు ఉన్నాయి గడ్డాలు ఉన్నాయి వైట్ అండ్ వైట్ వేస్తున్నారు ప్రవక్త యొక్క సున్నతను పాటిస్తున్నామని చెప్తున్నారు నమాజులు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు అంటే వేషధారణ మాత్రం ప్రవక్త యొక్క సున్నత లాగా ఉంది ఆచరణకు వస్తే చాలా దారుణంగా ఉంది ఆచరణ బాగలేదు మాటలు వ్యర్థమైనటువంటి మాటలు ఇళ్లలో వాళ్ళని టార్గెట్ చేసి ఇతను కొన్ని మాటలు వాళ్ళకి చెప్పాడు ఖురాన్లో లో ఎలా ఉన్నాయి ఖురాన్ ఈ విధంగా చదవాలి ఈ విధంగా దేవుడు అలా చెప్తున్నాడు అది ఇది అంటే ఏమిటి నువ్వు మాకు చెప్తున్నావా మా జమాత్తుకు వ్యతిరేకంగా పోతున్నావు అది ఇది అది ఇది అని చెప్పి అతని సూటిపోటి మాటలు అని 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 అంటే అతను తట్టుకున్నాడు 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 నిగ్రహంగా తట్టుకున్నాడు కానీ చివరికి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారంటే వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళంటే తెలుసు కదా తల్లి చెల్లి భార్య బిడ్డలు వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడే తల్లికి అతని మైండ్ ఒక్కసారిగా ఏమైపోయిందంటే చెడిపోయింది ఎవరైతే మంచి వాళ్ళుగా అని అనుకున్నాడో వాళ్ళ మీదే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కానీ పోలీసు వాళ్ళు ఆ కేసు తీసుకోలేదు చివరికి అతను మానసిక రోగి అయిపోయాడు అతను మానసిక డాక్టర్ దగ్గర అంటే సైకియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి అతను ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు టయానికి టాబ్లెట్స్ అనేది వేసుకుంటూ ఉన్నాడు అతను పరిస్థితి అనేది అలా మారిపోయింది చివరికి అతను నా దగ్గరికి వచ్చాడు అడిగాడు అతనికి మనో ధైర్యాన్ని నేను ఇచ్చాను స్నేహం వేషధారణాన్ని చూసి చేయకు వేషధారణ ముఖ్యం కాదు మతం ముఖ్యం కాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చూసి స్నేహం చేయకు అతని క్యారెక్టర్ వ్యక్తిత్వం చూసి అతను స్నేహం అనేది నువ్వు చేయి అతను హిందూవా ముస్లిమా క్రిస్టియనా టోపీ ఉందా గడ్డ ఉందా లాల్చి పైజామా ఉందా అని ఏం చూడకు అతను మంచివాడా చెడ్డవాడా అనేది మాత్రమే చూడు కానీ చాలామంది ఈ రోజుల్లో మతాన్ని చూస్తారు మనీ 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 అంటే తెలుసు కదా డబ్బు మనీని చూస్తారు క్యాషు కమ్యూనిటీని చూస్తారు క్యారెక్టర్నే చూడటం లేదు అందువల్లే మోసపోతూ ఉన్నారు అది గడ్డం టోపీ పెట్టుకొని లాల్చీ పజామా వేసి పైనుంచి కింద వరకు వేషధారణ బాగున్నంత మాత్రాన అతను మంచివాడు అని కాదు బట్టలంతా చింపేసుకొని ఉన్నాడు లేకపోతే జీన్స్ వేసుకున్నాడు టీషర్ట్ వేసుకున్నాడు కళ్ళ కలద్దల పెట్టుకున్నంత మాత్రం అంత చెడ్డవాడు ఎంత మాత్రం కూడా కాదు అది నేను చెప్పొచ్చు సోదరులరా సోదర మహాశీలరా మరియు అనేక అధ్యయనాలు చెప్పేది ఏమిటంటే మీరు మంచి స్నేహితులతో స్నేహం చేయండి మంచి స్నేహితులు అంటే ఎవరు ఎవరైతే మద్యం తాకుండా సిగరెట్లు బీడీలు గుట్టకలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా హాయిగా నవ్వుతూ వేరే వాళ్ళని నవ్విపిస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు నీకు సహాయం చేసేవాడు సుఖాల్లో ఉన్నప్పుడు నీ దగ్గర ఉండేవాడు కదా కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు అనమాట స్నేహానికి విలువించేటటువంటి వాళ్ళు ఏ బంధమైనా విడిపోతుందేమో కానీ సరైనటువంటి స్నేహ బంధం అనేది ఉంటే ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆ స్నేహ బంధం అనేది విడిపోదు చావు లేనటువంటి బంధమే స్నేహ బంధం అనమాట అది ఇందుకోసం సోదరులరా సోదరం మహసిలు మంచి స్నేహితులను చేసుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం వ్యక్తిత్వ వికాసం అనేది రెండు కూడా మీకు వస్తాయి అనేక మంది డాక్టర్లు చెప్పేది కూడా ఏంటంటే మీకు మంచి స్నేహితులు ఉండడం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుపడుతూ ఉంది మీ మైండ్ అనేది సక్రమంగా పనిచేస్తూ ఉంది అనేది ఇందుకోసం ఏంటంటే సోదరాల సోదర మహాశారు మంచి స్నేహాన్ని ఎంచుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి రక్షించుకోండి ఇది సోదరాల సోదర మహాశారు ఇదంతా ఏంటంటే మీకోసం నేను తీసి కష్టపడి చెప్తూ ఉన్నాను మీకు కూడా సరే ఏదైనా ఇస్లాంకి సంబంధించి కానీ సందేహాలుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది